బ్రిటిష్ సామాజిక వర్గంలో ఎంత మహానుభావులు ఉన్నారు, ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు, దేశాన్ని సేవ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సమాజానికి నిలబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఇది కాస్ట్ వార్ అయిపోతూ ఉంది. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటున్నా. అలాగే ఒక కులాన్ని వర్గశత్రుగా ప్రకటించడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న క్షత్రియ సామాజిక వర్గాన్ని వర్గశత్రుగా ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. అరే మేము గతంలో మాకు యాంటీగా పోటీ చేశారు ఆయన రఘురామ కృష్ణరాజు గారు. ఇప్పుడు ఏ పార్టీలు, నేనేం కోరుకుంటానంటే మా పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నా సొంత పార్టీలో ఉన్నా కానీ విధానాలు బాగాలేదు, విమర్శలు ఉంటాయి. కుజ్జబెట్టి మాట్లాడు, లేదంటే లేదు మాట్లాడు, మాట్లాడు తప్పైతే వదిలేసేయి. అలా కాకుండా కూర్చోబెట్టి ఎంపీని కూడా చూడకుండా పోలీసుల చేత లాక్కొచ్చి చాలా నిర్దాక్షిణ్యంగా ఆయన అరికాళ్ళ మీద కొట్టించి నడవలేని పరిస్థితులకు తీసుకొచ్చి మొన్నటికి మొన్న సొంత నియోజకవర్గ ఎంపీ ఆయన నియోజకవర్గానికి రాలేని పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దురదృష్టకరం. ఇది రఘురామకృష్ణరాజు గారు చేసిన మీద దాడిలా నేను చూడట్లేదు, క్షత్రియుల మీద అందరి మీద దాడిగా చూస్తున్నాను నేను, వైసీపీ చేస్తుంది మనస్ఫూర్తిగా చెప్తాను. అదే మీ పులివెందల్లో ఈ పని చేస్తే మీరు ఒప్పుకుంటారా? అలా కుదురుద్దా? దురదృష్టం, కుదరదు. ఎందుకంటే ఇక్కడ మనకి కులాలు విడిపోయాం. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు నా కులం కాదు, కానీ నా సాటి మనిషి, నాతో పాటు మాకు ఎదురుగా పోటీ చేసిన వ్యక్తి. కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే ఇంకో మాట ఉంటుంది మాట ఉంటుంది. కానీ ఎక్కడి వరకు అంటే కొన్ని గీతల మధ్యలో ఉంటుంది, అది ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది. ఒక మాట ఎక్స్ట్రా అనొచ్చు, ఒక మాట తక్కువ అనొచ్చు, కానీ ముందుకు తీసుకెళ్తాం రాజకీయాన్ని. రాజకీయం ఒక ముఖ్య లక్షణం ప్రజలకి బాగోగులు మరింత దగ్గరగా చూడటం, జరిగేలా చూడటం పనులు ఈ విధంగా ఉంది. ఈరోజు నిజంగా బాధాకరమైంది ఏంటంటే, నేను భీమవరం నిన్న డిక్లరేషన్ కూడా నిన్న మండపేట డిక్లరేషన్ చెప్పాను. ముఖ్యంగా ఈరోజున పొద్దున్నే స్టార్ట్ చేస్తూ మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పుష్పాలు వేసి వచ్చాను. మొన్న నన్ను పిలిచిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాకు కుదరలేదు, రాకూడదని కాదు, కానీ సొంత ఎంపీనే పిలవనప్పుడు నేను వెళ్ళటం ఏం బాగుంటుంది అనిపించింది. సొంత ఎంపీ ఎందుకంటే నాకు అండగా, నాకు చాలా అత్యధికంగా ఓట్లు వచ్చినాయి నాకు ఇక్కడ భీమవరంలో పోటీ చేసినప్పుడు. క్షత్రియ సామాజిక వర్గం కూడా నాకు నిలబడ్డారు, ఎస్సీ సామాజిక వర్గం నిలబడ్డారు. మెజారిటీ ఇవ్వలేకపోవచ్చు, కానీ నిజంగా ప్రతి ఏరియాలో కనీసం ఒక 150-300 ఓట్లు పడ్డాయి నాకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి. కాపులు బలంగా నిలబడ్డారు, అలాగే బీసీలు నిలబడ్డారు. ఒక సంఖ్యాబలం కొంచెం అటు ఇటు పర్సంటేజ్ ఉండొచ్చేమో, కానీ అన్ని కులాల నుంచి నాకు పడ్డాయి ఓట్లు. దానికి నాకు కృతజ్ఞతాపూర్వకంగా నేను ఈ రోజున ఎందుకు పెట్టాను జనవాణి అంటే, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను, మీకు అండగా ఉంటాను చెప్పాను. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది పవన్ కళ్యాణ్ గారు నిన్న నా నియోజకవర్గంలో ఆయన కూడా గతంలో అక్కడే పోటీ చేశారు, డెఫినెట్గా అక్కడ వేశారు పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంత ఎవరు ఇవ్వనంత, ఎస్, నాకు జరిగిన అన్యాయం గురించి గతంలో మా పార్టీ కానప్పటికీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు లోకల్ ఎంపీకి ఆహ్వానం అందలేరు, నాకు ఆహ్వానం ఇచ్చినప్పటికీ కూడా లోకల్ ఎంపీకి ఆహ్వానం ఇవ్వని చోట ఒత్తులో ఉన్న పార్టీ అయినప్పటికీ సాక్షాత్తు ప్రధాని గారు ఆ ఫంక్షన్కి వచ్చినప్పటికీ కూడా మరి వెళ్లకుండా ఉండాలి అన్న నిర్ణయం తీసుకోవటం అనేది మామూలు ధైర్యవంతులకి అది సాధ్యం కాదు, అది ఒక్క కళ్యాణ్ గారికి సాధ్యమైంది. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, రియలీ ఐఎమ్ ఇండీడ్ ఇండెటెడ్
టు యూ, మీరు చెప్పిన ఆ మాటకి, ధైర్యంతో మీరు చెప్పిన ఆ మాటకి ఎంతో బాధగా ఉన్నాం మేము. అదే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా వీళ్ళు మేనేజ్ చేశారే, అక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారో కూడా, ఎవరెవరితో ఏం మాట్లాడారు, ఎవరెవరి దగ్గరికి ఏం చేర్చారు అన్నీ కూడా ఉన్నాయి. ఎవరో సేకరించారు ఈ పది రోజులు. అది ఏమైనప్పటికీ కూడా బాధ బాధే. ఎన్ని కుట్రలు చేసినా కూడా సొంత నియోజకవర్గానికి వెళ్ళలేకపోయాను అన్న బాధ ఉంది నాకు. కానీ నిన్న కష్టంలో ఉన్నవాడికి ఓదార్పు ఒక మాట అయినా కూడా ఎంతో స్వాంతం చేకూరుస్తుంది. అలా చాలా డిస్టర్బ్డ్గా ఉన్న నాకు పవన్ కళ్యాణ్ గారు నన్ను లోకల్ ఎంపీని ఆహ్వానించలేదు. సో కాబట్టి నాకు ఆహ్వానం వచ్చినా కూడా నేను వెళ్ళలేదు అని చెప్పి ఆయన చెప్పటం నిజంగా ఎన్నిసార్లు తలుచుకున్నాను. నా క్లిప్పింగ్ కూడా నేను అవును నేను మాట్లాడింది అసలు చూడండి, వేరే వాళ్ళు మాట్లాడింది ఎస్ ఒక 20 సార్లు చూస్తే చూడవచ్చు. బట్ కనీసం ఒక 20 సార్లు నేను కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని క్లిప్పింగ్ చూసి ఆ స్టేటస్లో కూడా దాన్ని నేను పెట్టడం జరిగింది. నిజంగా ఆయనకి మరొకసారి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.